వెల్కమ్ టు న్యూస్ టీవీ 99. మేడ్చల్ జిల్లా ఈసర మండలం దమ్మాయిగూడ భవానీనగర్లో కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ. దమ్మాయిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 9వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గోగుల సరిత వెంకటేష్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు యనుమల రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, గోగుల సరిత వెంకటేష్ తమ సొంత నిధులతో సీసీ రోడ్లు, వీధి దీపాలు, అంతేకాకుండా మన భవానీనగర్లో మరెన్నో సమస్యల్ని పరిష్కరించారు. ఇలాంటి సేవాగుణమున్న నాయకురాలని మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించుకుంటే 9వ వార్డు అభివృద్ధి బాట పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఎన్నికల ప్రచారాన్ని ఘనంగా విజయవంతం చేశారు. ఈరోజు బొమ్మాయి కూడ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా భవానీనగర్కు రావడం జరిగింది. ఇవాళ మెయిన్ రోడ్డు నుంచి భవానీనగర్కు వస్తుంటే ఇక దీని కాలనీ, వీడున్న పరిస్థితులు అందం చూస్తే కేసీఆర్ బుక్కెట్లతో ఈ భవానీనగర్ కల్లీలు చక్కనే ఉన్నాయి. కేసీఆర్ అందం చూడాలి, ఆ తర్వాత మీ భవానీనగర్ కాళ్ళ మోరీ చూడాలి. 2 కిలోమీటర్లు ఇప్పుడే వెంకటేష్ అడుగుతున్నా, ఇంత పెద్ద ఓపెన్ హాల్, ఇంత పెద్దగా ఉంది, ఏంటి దీని సంగతి అంటే 2 కిలోమీటర్లు ఇట్లనే ఉందన్న దీన్ని అడిగినోడే లేడని. ఇవాళ నేను ఇక్కడున్న పేదలను అడగదలుచుకున్నా, ఈడంతా 50 గజాలు, 100 గజాలు, 150 గజాలల్ల చిన్న చిన్న ఇల్లు కట్టుకున్న పేదలు ఉండు. మరీ ముఖ్యంగా మా ఒడ్డర సోదరి సోదరి మండలి ఎక్కువ మంది ఉన్నారు. రాళ్ళు ఎట్లాంటి కొండలైనా పిండి చేసి అందరూ చూపులు పెద్ద బంగారాలు కట్టించినా మీరు మాత్రం ఈ ఒక్కర్ర రెండర్రలలోనే మీ జీవితం అంతా గడుస్తుంది. కనీసం అభ్యర్థన మంచిగున్నాయంటే అది పరిస్థితి లేదు. ఇవాళ మోరీలు మోరీల పందులు చూస్తుంటే ఆ మోరీల పందులను చూస్తే టీఆర్ఎస్ వాళ్ళు ఓట్లు అడగడానికి వచ్చినట్టు కనిపిస్తుంది తప్ప ఇవాళ పరిస్థితి అభివృద్ధి జరిగిన పరిస్థితి లేదు. ఆరేళ్ల నుంచి రాష్ట్రానికి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయన కొడుకు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నాడు, మల్లారెడ్డి 5 ఏళ్ళు ఎంపీగా ఉన్నాడు, 50 ఏళ్ళు పైన మంత్రిగా ఉన్నాడు. ఇన్ని రోజులు ఎందుకన్నా భవానీనగర్కి వచ్చిందా? కేసీఆర్ వచ్చిందా? కేటీఆర్ వచ్చిందా? లేకపోతే మన మోసకారి మల్లన్న వచ్చిందా? కానీ ఆయన మాత్రం టికెట్లు అమ్ముకుంటాడు. ఎవరికి అమ్మినా వార్డు మెంబర్కు భార్య భర్తలు ఇద్దరు కలిసి కాబట్టి ఇద్దరు కలిసి వచ్చిన ఓట్లు 13 ఓట్లు వచ్చినాయి రాముడుకు. ఆ ఊర్లకు ఆ ఊర్లో చెల్లని రూపాయి అంటే ఇలా భవానీనగర్లో చెల్తుందంట. భవానీనగర్ ప్రజలంత అమాయకులా? పక్కూర్లో చెల్లని రూపాయను భవానీనగర్లో చెల్లించడానికే జాలీ నోటు రాములు ఆడ అరాజు పాట వాడి కౌన్సిలర్ టికెట్ 50 లక్షలు పెట్టి కొని 1 కోటి రూపాయలంట. 1 కోటి రూపాయలంటే ఎంత అల్కగా చూడు, 1 కోటి రూపాయలు పెట్టి టికెట్ కొన్నాడు. టికెట్ అయితే మళ్ళా నమ్మిండు, కానీ ఈడున్న భవానీనగర్ ప్రజలు ఓట్లు అమ్ముకుంటారా, ఆత్మాభిమాన్ని అమ్ముకుంటారా ఒకసారి ఆలోచించండి. ఆయనలో ఈ కాలనీ 22 ఎకరాలు కేఎల్ఆర్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ భవానీనగర్ ఏర్పడింది 22 ఎకరాల. ఇదే కాదు, ఇవాళ వెంకటేష్ కష్టపడి రూపాయి జమ చేసి సరితమ వెంకటేష్ సీసీ రోడ్డు, కరెంటు, సొంత పైసలతో 50 లక్షలు ఖర్చు పెట్టి మీ పేదోళ్ళ కోసం మీరు సేవ చేశారు. కమ్యూనిటీ ఎన్ని పైసలు ఖర్చు పెట్టి మీకు ఎంత చేసిండని కాదు, ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాడా లేదా, మంచైనా చెడైనా కష్టం వచ్చినా మీ కన్నీళ్ళు వచ్చినా
ఏమైనా ఇంత పెళ్లి వచ్చినా చావు వచ్చినా ఎప్పుడు మీకు అందుబాటులో ఉండే వెంకటేష్ కావాలా? ఎక్కడి నుంచో వచ్చి సీటు కొనుక్కొని తర్వాత మీ ఓట్లు కొనుక్కొని తర్వాత మీ కొంపల్ని కొల్లేరు చేయడానికి వచ్చిన వాళ్ళు కావాలా? ఇవాళ భవానీ నగర్ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఆలోచన చేయదు లేదు. నేను చూపు నుంచి గెస్ట్ అవుతాం అనుకుంటా ఈత వంటలు కూడా ఇక కేసీఆర్ కేటీఆర్ కట్టుకుంటే మన మాయమాటలు మళ్ళానే అరాజ్ పాట వాడు. నేను మా మొన్న కలెక్టర్ దగ్గర మీటింగ్ అయినప్పుడు కనిపించింది, ఏం సంగతి మల్లారెడ్డి ఓ పాటలు పాడుతున్నావు అంట. అంటే నేనేం చేయాలన్నా నా ఎమ్మెల్యే టికెట్ అరాజ్లో కొనుక్కుంది, నా మంత్రి పదవి 100 కోట్లు కొనుక్కుంది, నా అల్లుడు ఎంపీ టికెట్ 100 కోట్లు కొనుక్కుంది, ఇవన్నీ నేను అరాజ్ పాటల్నే వాడు కొనుక్కుంటే కదా మరి నా లెక్క నాకు రావాలంటే ఇప్పుడు కౌన్సిలర్లు కార్పొరేటర్లు మేయర్లు చైర్మన్లు నేను అమ్మాలి కదా, అందుకే అమ్ముకున్నా అన్నాడు. ఇలా అమ్ముకుంటూ పోతే ఇలా కొనుక్కుంటూ పోతే చివరికి ఇది చెల్లించాల్సిన వాడు ఎవరు, పన్ను కట్టాల్సిన వాడు ఎవరు, దాన్ని పని ఎవరు కడతారు, దాన్ని కూడా కట్టాల్సింది. మరి ఇవాళ మీ బస్తీల వాళ్ళు 1,000,000 రూపాయలు ఖర్చు పెట్టి సీట్లు కొట్టుకుంటే రేపు మీ ఇంటి ముందర ఒక ట్రాక్టర్ కంకర వడంగానే కమిషన్ల కోసం టీఆర్ఎస్ ఓడిస్తాడు. ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు ఎట్టి పరిస్థితుల అందరి కలిసి కూర్చొని ఆలోచన చేయండి, ఏది మంచిది పేదలకు? పేదలకు అండగా ఉండేది ఎవరు? పేదల బతుకులు బాగు చేసేది ఎవరు? ఇవాళ ఆలోచన చేయరు. ఇవాళ చదువుకున్న యువకులు చాలా మంది కనిపిస్తారు. ఇవాళ పేపర్ చూడండి, సిరిసిల్లల ఒక లంబాడి సోదరి ప్రసూతి దవాఖానకు పోయింది. అక్కడ డాక్టర్, మనం అడవిలో ఉన్నామా, మనం మనుషులమా? అసలు ఈ కేసీఆర్ కేటీఆర్ వీళ్ళు అసలు మనుషులేనా? ఆడబిడ్డ దవాఖాన కోసం కూడా వైద్యం అందించకపోతే కానీ బజార్లో బస్ స్టాండ్లో డెలివరీ చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఇవాళ ఈ రాష్ట్రంలో వైద్యం పరిస్థితి ఎట్లుందో ఒక్కసారి ఆలోచన చేసి ఓట్లయ్యాలని చెప్పి నేను సందర్భంగా తెలియదు. కాబట్టి ఇవాళ సోదరులారా, అప్పుడో ఇప్పుడో వచ్చి సంతలు కొన్నట్టు పశువులను కొన్నట్టు కొనుక్కునేటోళ్ళని నీకు చూడకండి, ఎప్పుడు మన మధ్యలో ఉండేటోళ్ళని చూడండి. ఇవాళ ఈ దమ్మాయి కూడా చెరువుల గురించి, జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ గురించి ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు మాట్లాడినా, ఇక్కడ చదువుకున్న యువకులకు గుర్తుండాలి. పార్లమెంట్లో నరేంద్ర మోడీని నిలదీసిన మా జవహర్ నగర్ డంపింగ్ యార్డు దెబ్బకు నల్లగా థమ్స్అప్ వచ్చినట్టు నీళ్లు వస్తున్నాయి. ఈ నీళ్ళు ఎవరు తాగుతారా, నువ్వు తాగుతావా, కేసీఆర్ గారు తాగుతాడా అని అడుగుతున్నాను. ఇవాళ ఒక్క సవాల్ విసురుతున్నా, ఇవాళ ఒక్క సవాల్ వెంకటేష్ సర్తమ్మ తరఫున నేను విసురుతున్నా మల్లారెడ్డికి కేటీఆర్, మీరిద్దరు రాండి అమ్మాయిగూడలో బోరేద్దాం. ఆ బోర్లో ఒక నీళ్లు చెరొక్క సీసా చెరొక్క చెంబెడు తాగు, ఈడ బోరు నీళ్లు, లేకపోతే దమ్మాయి కూడా చెరువులో నీళ్లు చెరొక్క చెంబెడు తాగితే మాకు ఇవాళ ఇల్లు లేకపోయి ఇవాళ పెన్షన్ 57 ఏళ్ళు అన్నాడు ఎవరికైనా వస్తుందా? 57 ఏళ్ళు వాళ్ళకు పెన్షన్ ఇవ్వకపోయి ఇల్లు లేకపోయి ఆరోగ్యశ్రీ పథకం అడవుల పాలు పట్టించే ఇవాళ పేదల కొంపలు ముంచే కేసీఆర్కు ఎందుకు ఓటేయాలని నేను అడుగుతున్నా. ఇవాళ అబద్ధాలు చెప్పి చెప్పి కేసీఆర్ అంచిపోయి చెప్పలేదు. మరి ఇట్లాంటి సంసారంలో మనం టీఆర్ఎస్ ఏడిచ్చిందమ్మా, 6 లక్షలు కాదు 6 రూపాయలైనా ఇచ్చినా తల్లి, మరి అట్లాంటి ఖచ్చితంగా అమ్మా మీ తరఫున ఇవాళ గెలిచిన కాబట్టి కొట్లాడుతున్నా. మీకందరు కష్టాలు తీర్చే బాధ్యత మాది. ఈ కాళ్ళు వచ్చింది కూడా ఈ ఒటేరు సోదరు నుంచి, కాళ్ళు వచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే. ఇవాళ ఈ కాలనీలో సీసీ రోడ్డు మా వెంకటేష్ సరితమ్మ సొంత పైసలతో వేపించారు స్ట్రీట్ లైట్లతో సహా. మీ పిల్లగాడు మీ బిడ్డ, మీరు కూడా గెలిపించుకోకపోతే ఎట్లా? మీరు గెలిపించుకుంటే మీరు బాధ్యత ఇంట్లోకి పోయి నిలబడి కొట్లాడి నడిట్లో నిలబడి మీరు కొట్లాడి మీ పని చేయించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ మీరందరూ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడతాం అనే వాళ్ళు అందరు చేతులు పైకి ఎత్తారు. మన భవనాలకి రావడం మన అదృష్టం. మన కాలనీ ఏర్పడే ముందు
రేవంత్ అన్నారెడ్డి గారు మన కాళ్ళకి రావడం మన అదృష్టం. అదేవిధంగా మన భవానీ నగర్ లో ఉన్న కాలనీలో అన్ని సీసీ రోడ్లు కానీ మరియు నీటి సమస్య కానీ ఓపెన్ నాలా కానీ అన్ని సమక్షంలో నా వంతు కృషిగా భవానీ నగర్ కి పూర్తి సహకారం అందించానని అందరి మనస్ఫూర్తిగా హామీ ఇస్తున్నాను. జై కాంగ్రెస్. శ్రీనివాస్ రెడ్డి వాళ్ళని గెలిపించాలి. 8 వార్డుల సునీత చంద్రమోహన్ ను గెలిపించాలి. వీళ్ళందరినీ కూడా గెలిపిస్తే దమ్మాయి కూడా మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థి చేసి నేను వచ్చి భవానీ నగర్ లో కూర్చేసుకొని కూర్చొని సమస్యను పరిష్కరించండి. అందరూ నిలబడండి, ఆశీర్వదించండి. కోర్టు మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.